ఎక్కువగా ఉండే టైంలో కానివ్వండి, ఆయన స్వయంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు, చాలామంది అభిమానులతో కూడా బ్లడ్ డొనేషన్ చేయించారు. అండ్ ప్లాస్మా కూడా బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా ప్లాస్మా తీసుకొచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మాస్క్ ఎలా వేసుకోవాలి, కరోనా నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దానికి రిలేటెడ్గానే వీడియోస్ చేస్తూ ప్రజలందరికీ చాలామందికి దాని మీద అవేర్నెస్ కల్పించారు. ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్గా చేశారు. సో ఎలా సాధ్యం అనుకుంటున్నారు, అన్నీ కూడా ఆయన స్వయంగా చేస్తున్నారు, ఏది కూడా ఆశించకుండా. ఒకటి చెప్పనా సార్, మీరు అన్నారు చూడండి, ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, దానికి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తే అవేర్నెస్ అని కొంతమంది ఇంకా ప్రస్తావించకూడదు. కనీసం మాస్కులు కూడా పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కనీసం మాస్కులు పెట్టుకోరు పబ్లిక్ మీటింగ్లు కానీ ప్రెస్ మీటింగ్లు కానీ. మొదటి నుంచి కూడా చిరంజీవి గారు, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండండి, రాజకీయ పార్టీ పెట్టండి, మొదటి నుంచి కూడా ఒకవేళ రాజకీయాల సక్సెస్ కాలేకపోయారు, అది సెకండరీ తీసేయండి, పక్కన పెడితే టాపిక్ కాదు కాబట్టి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, విలువలు కలిగినటువంటి వ్యక్తి సొసైటీలో. ఎక్కడో కూడా కరోనా వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఫేస్ మాస్క్ తీసి మాట్లాడిన సందర్భం కానీ, అంటే మాస్క్ తీసి జనాలకి ఏదైనా సందేశం ఇచ్చిన సందర్భం అయితే లేదు. స్టిల్ ఈ రోజుకి కూడా కొంతమంది సినిమా స్టార్ లాగా ఫోజులు కొడతా ముఖానికి మాస్కులు తీసి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ అవకాశాలు రావే, వాళ్ళు కూర్చున్న కుర్చీలు మళ్ళీ మళ్ళీ ఆ కుర్చీలు మేము కూర్చోలేమని చెప్పేసి మాస్కులు తీసేసి ఆ పబ్లిసిటీ చేసుకునేటువంటి పరిస్థితి. కానీ మొదటి నుంచి కూడా చిరంజీవి గారు చెప్పాను కదా, బాధ్యత కలిగిన వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, నిగర్వి, సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పర్సన్ అనమాట అతను. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారు మాస్క్ పెట్టుకోవాలని స్టార్టింగ్ కొన్ని వీడియోస్ తీసి పబ్లిక్లో అవేర్నెస్ కలిగించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే స్టార్టింగ్లో జనాలకి కరోనా వచ్చినప్పుడు ఏదో కరోనా కరోనా అనుకున్నా, అంటే దాన్ని కరోనా అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ రాకుండా ఏం చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి. కొన్ని ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ లైవ్ డిబేట్లో కూర్చున్నాం, మేము వచ్చేటప్పుడు మీరు మమ్మల్ని టెస్ట్ చేశారు, మీరు టెస్ట్ చేసుకున్నారు కాబట్టి, అంటే మనం అవన్నీ చూసుకొని లోపలికి వచ్చాం. అంటే విచ్చలవిడిగా లోపలికి వచ్చేసి అందరం హాక్ చేసుకొని మనం మాట్లాడుకునే పరిస్థితి కాదు, అందరిని టెస్ట్ చేసి మీరు ఇక్కడ లోపల పంపించారు, శానిటైజ్ ఇచ్చారు, అంటే ప్రికాషన్స్ అన్నీ. ఇప్పుడు పరిస్థితి బాగాలేకపోతే దేవుడు మనకి అనుకూలమైనటువంటి రాత్రాయ లేకపోతే ఏదైనా జరగచ్చు, అన్నీ జాగ్రత్తలు తీసుకుని మనం ఇక్కడ కూర్చున్నాం. అలాగే చిరంజీవి గారు కూడా ప్రతి పని చేసేటప్పుడు కూడా జనాలకి ఈ విధమైన అవేర్నెస్ ఈ విధంగా ఉండాలి, మాస్కులు వాడాలి, శానిటైజర్ వాడాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఫస్ట్ నుంచి కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి ఆయన చేతనటువంటి సహాయం సినీ కార్మికులు కానీ కొంత డబ్బు ఇచ్చి ఎవరు కూడా ఆకలితో పస్తులతో పస్తు ఉండకూడదు, తిండి లేక ఎవరూ కూడా ఇదిగా చనిపోకూడదు. అబ్జర్వ్ చేస్తారా లేదు, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధికులు ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రావట్లే, మొహం చాటేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఈయనకి ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఏది ఆశించకుండా చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ప్రజల కోసం, కానీ ఏది కూడా ఆశించట్లా వెనక్కి. సార్ ఒక్కటి చెప్పనా ఎగ్జాంపుల్, ఒక చిన్నది ఏదన్నా ఆనంద్ గారు మందు వచ్చింది కరోనాకి, ఆయుర్వేద ఆనంద్ గారి మందు మీకు తెలుసు కదా, ఆనందయ్య గారు మందు తయారు చేసింది ఆనందయ్య గారు. ఆనందయ్య గారి ఫోటో లేదు ఈరోజు ఆ మందు డెలివరీ అవుతుంటే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఫోటోలు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రుల ఫోటోలతో ఆనందయ్య గారు మందు వచ్చేస్తుంది. కానీ చిరంజీవి గారు కొంతమంది మేధావులు చిరంజీవి గారు పేరు ఎందుకు పెట్టుకున్నారు, చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్ అని. మరి ఏం పెట్టుకోవాలి సార్, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్ ప్లాంట్ అని పెట్టాలా, చంద్రబాబు గారు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలా, కేసీఆర్ గారు, అంటే సార్ జనం డబ్బు కాదు తన కష్ట, నా కష్టంతో నేను ఎక్కడన్నా పెడతానండి, బ్రహ్మనాయుడు సేవా సంస్థను పెట్టుకుంటా నేను, అంతేగాని నరేంద్ర మోదీ గారి సేవా సంస్థ, సోనియా గాంధీ గారి సేవా సంస్థ నేను పెట్టాల్సిన అవసరం నాకు లేదు కదా సార్, డబ్బులు నావి, ఎవరు రైట్ లేదు, నా డబ్బుతో సేవ చేస్తున్నా, ఎవరికైతే ఉపయోగించుకోవాలో వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఎక్కడ ఎక్కడైతే సహాయం అందాలో అక్కడ అందుతుంది. కానీ దాన్ని చూసి ఓరవలేక వచ్చేటువంటి విమర్శల్లో భాగంగా ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నారు, ఆయన పేరు పెట్టుకుని ఇంకెవరు పేరు పెట్టాలి, అంటే ఇవన్నీ మొదటి నుంచి కూడా చిరంజీవి గారు బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఎక్కడా కూడా తన చేసింది ఎక్కడా కూడా చెప్పుకోనటువంటి వ్యక్తి కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఆయనకి చెప్పేటువంటి ప్రచార మాధ్యమాలు కూడా లేవు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇంకా మీలాంటి కొన్ని కాస్త రెస్పాన్సిబిలిటీ సొసైటీ మీద కాస్త బాధ్యత కలిగినటువంటి మీలాంటి కొన్ని ఛానళ్ళు ఆయన చేసినటువంటి కాస్త మంచి పనులు ఎంకరేజ్ చేస్తారు మీరు. ఈరోజు ఆయన ఎంకరేజ్ చేస్తే మొన్న ఆంధ్రప్రభలో కూడా చిరంజీవి గారిని అప్రిషియేట్ చేస్తా ఒక వ్యాసం రాస్తే చిరంజీవి గారు ఆంధ్రప్రభ ఎడిటర్ గారికి ఆంధ్రప్రభ వరకే ఉన్నారు, ఇంకా చాలా 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 ఉన్నాయి ఆయన మీద రెస్పెక్ట్గా
ఆయన చేసినటువంటి కార్యక్రమాలపై రెస్పాండ్ అయినటువంటి అంటే నాకు తెలిసినంత మటుకు నేనైతే ఆంధ్రప్రభ ఒకటే చూశాను సార్. చిరంజీవి గారు ఆయనకు ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు, మీరు ఇంకా సహకరిస్తే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తాను, నేను ఇంకా చేయడానికి బాగుంటుంది సార్. అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా బాధ్యత కలిగినటువంటి టీవీ ఛానల్ కానీ వార్తాపత్రికలు కానీ సహాయం చేసేవాడిని కాస్త ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ చేసి ఆగిపోతున్న ఊపిరి అందించడానికి ఉపయోగపడుతుంది సార్. కాస్త అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని, కాకపోతే ఆయనకు పేరు రాకపోతే రాకపోయింది అది పక్కన పెట్టండి, ఆయన పేరు కోసం ప్రోకలాట్లేదు, ఊపిరి అందించడం కోసం ఆగిపోతున్న ప్రాణాలని నిలబెట్టడం కోసం ఆపద్ బాంధవుల్లో వచ్చినటువంటి నిజమైన దేవుడు ఎవరు ఉన్నారంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక్క చిరంజీవి గారు మాత్రమే తన కష్టార్జితాన్ని జనాల కోసం ఖర్చు పెట్టి జనాలకు ఊపిరి అందిస్తూ ఆక్సిజన్ అందిస్తూ ఇప్పుడు చిరంజీవి గారు అంబులెన్స్లను కూడా ప్రతిపాదక ప్రాతిపదిక మీద అది స్టడీ చేస్తున్నారని కూడా తెలిసింది. సొంత డబ్బులతోటి ఆపద్ బంధువుల్లో నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారిని మించిన నాయకుడు లేడు, చిరంజీవి గారిని మించిన మానవతావాది లేదు, చిరంజీవి గారిని మించిన గొప్ప ఇక కులాల కోసం రాజకీయ పార్టీల కోసం కొన్ని కొంతమంది కావాలని డబ్బా కొట్టుకుంటే ఆలు ఇల్లు దేవుళ్ళని వేసుకోవచ్చు, కానీ సొంత డబ్బులతోటి ఒక చిరంజీవి గారే దేవుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో.